यूट्यूब द्वारा मिम्मेदी कल्सा की देवड़ी कृपन बटी देवन स्तोत्र मैं इनको गुणीता ने कुणीता एला चलवा मोदी रे अक्षरा अंटे मन इपड़े सरल महाप्राणाक्षर ने सरल महाप्राणाक्षर आलरे एक्सप्लेन सरल महाप्राणाक्षर महाप्राणाक्षर यह सरल महाप्राणाक्षर अने मन उत्ति पलका अवसर लेकिन प्राणा ने बिगबी पलका अवसर ले फर एग्जापल का पलते सो सरल महाप्राणाक्षर का गा गुणिता चूसा काबटे इन मन एक्विता चलवटा की रायटा की प्रयत्द मल्लोसारी का गुणिंदम गा गुणिंदम रिवाइज चेद्दाम चेप्पंडि पिल्ललु गा गोमिस्ते गु अनाथ गुडिस्ते इनि गुणिं ताकु दीर्घमिस्ते ता लाकु गोमिस्ते लु गुणिंतालु गुणितम गुणितम అనేది ఏకవచనం అంటే ఒక గుణితం రాస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఎక్కువ గుణితాలు రాయబోతున్నాం కనుక గుణితాలు అని రాశాను దాకు కొమిస్తేకు అనాకు గుడి సున్న గుణి తాకు దీర్ఘమిస్తే తా దాకు కొమిస్తే గు గుణితాలు మొదటిగా తా గుణితం తాకు తల కట్టిస్తేక दीर्घमस्ते गुड़ीस्ते दीर्घमस्ते पोमस्ते दीर्घमस्ते रूपमस्ते रूपम दीर्घमस्ते एकमस्ते दीर्घमस्ते ओपमस्ते दीर्घमस्ते औपमस्ते कौ का सुन पड़ते कम का रुद सुन पड़ते तल कटिस्ते दीर्घमस्ते गुड़ीस्ते गुड़ दीर्घमस्ते गिस्ते दीर्घमस्ते रूपमस्ते रूपम दीर्घमस्ते दीर्घमस्ते गे दमस्ते गईमस्ते गो दीर्घमस्ते गो दमस्ते गौ दिन सुन बढ़ते गम दुना बढ़ते गह चाकु तल कटिस्ते चाकु दीर्घमिस्ते चाकु गुड़ीस्ते चाकु गुड़ दीर्घमिस्ते चाकु कोम्मिस्ते चाकु कोम्म दीर्घमिस्ते चाकु रुद्धमिस्ते चाकु रूपम दीर्घमस्ते चाकु एकमस्ते चे चाकु एकम दीर्घमस्ते चे चाकु ऐकमस्ते चै चाकु ओकमस्ते चो चाकु ओकम दीर्घमस्ते चो चाकु औकमस्ते चो चापकन सुन्न बढ़ते चम चापकना रुण सुना बढ़ते चाह ज
జాగృతం జాగు తలకట్టిస్తే జా జాగు దీర్ఘమిస్తే జా తలకట్టు చూడండి చిత్రం ఎక్కడెట్లా ఉన్న అక్షరాన్ని అలానే రాస్తాం మొదటి అక్షరం తలకట్టు అంటే మనం ఇక్కడ తలకట్టే విభం జాగు దీర్ఘమిస్తే జా జాగు గుడి ఇస్తే జి జాకు గుడి దీర్ఘమిస్తే జి జాకు కొమ్మిస్తే జు జాకు కొమ్ము దీర్ఘమిస్తే జు జాకు రూపమిస్తే జ్రు జాకు రూపం దీర్ఘమిస్తే జ్రు అందరూ నాతో పాటు పలకాలి జాకు ఏకమిస్తే జే జాకు ఏకం దీర్ఘమిస్తే జే జాకు ఐపమిస్తే జై జాకు ఓత్పమిస్తే జో జాకు ఓత్వం దీర్ఘమిస్తే జో జాకు ఔత్పమిస్తే జౌ జా పక్కన సున్నా పెడితే జం జా పక్కన రెండు సున్నాలు పెడితే జహ టా గుణితం టాకు తలకట్టిస్తే టా ఇక్కడ కూడా అంతే టాకు దీర్ఘమిస్తే టాకు గుడి ఇస్తే టీ టాకు గుడి దీర్ఘమిస్తే టీ టాకు కొమ్మిస్తే టూ టాకు కొమ్ము దీర్ఘమిస్తే టూ టాకు రూపమిస్తే ట్రూ తాకు రూపం దీర్ఘమిస్తే ట్రూ తాకేర్ఘమిస్తే టే తాకేర్ఘం దీర్ఘమిస్తే టే తాకు ఐర్ఘమిస్తే టై తాకు ఓర్ఘమిస్తే టో తాకు ఓర్ఘం దీర్ఘమిస్తే టో తాకు ఔర్ఘమిస్తే టౌ తా పక్కన సున్న పడితే టౌ పక్కన రెండు సున్నాలు పెడితే టహ దాగుణితం దాకు తలకట్టిస్తే డా దాకు దీర్ఘమిస్తే డా దాకు గుడి ఇస్తే డి దాకు గుడి దీర్ఘమిస్తే డి దాకు కొమ్మిస్తే డు దాకు కొమ్ము దీర్ఘమిస్తే డు దాకు రూపమిస్తే డ్రు దాకు రూపం దీర్ఘమిస్తే డ్రు దాకు ఏకమిస్తే డే ఇక్కడ చూడండి తలకట్టు మళ్ళీ రిమైండ్ గుణిత గుర్తు కూడా వస్తున్నాయి గుర్తుపడతారు దాకు ఏకం దీర్ఘమిస్తే డే దాకు ఐకమిస్తే డై డాకు ఉద్భవమిస్తే డో డాకు ఉత్తం దీర్ఘమిస్తే డో డాకు ఔద్భవమిస్తే డౌ డా పక్కన సున్నా పెడితే డమ్ డా పక్కన రెండు సున్నా పెడితే డహ తాగుణితం తాకు తలకట్టిస్తే తా తాకు దీర్ఘమిస్తే తా తాకు గుడి ఇస్తే తి తాకు దీర్ఘమిస్తే తి తాకు కొమ్మిస్తే తు తాకు కొమ్ము దీర్ఘమిస్తే తు తాకు రూపమిస్తే తృ తాకు రూపం దీర్ఘమిస్తే తృ తాకు ఏకమిస్తే తే తాకు ఏకం దీర్ఘమిస్తే తే తాకు ఐకమిస్తే తై తాకు ఉత్తమిస్తే తో తాకు ఉత్తం దీర్ఘమిస్తే తో తాకు ఔకమిస్తే తౌ తా పక్కన సున్నా పెడితే తమ్ తా పక్కన రెండు సున్నాలు పెడితే తహ దాగుణితం దాకు తలకట్టిస్తే దా
దాకు దీర్ఘం ఇస్తే దా దాకు పొడి ఇస్తే దీ దాకు పొడి దీర్ఘం ఇస్తే దీ దాకు కొమ్ము ఇస్తే దు దాకు కొమ్ము దీర్ఘం ఇస్తే దు దాకు రుత్వం ఇస్తే దృ దాకు రుత్వం దీర్ఘం ఇస్తే దృ దాకు నేత్వం ఇస్తే దే దాకేత్వం దీర్ఘం ఇస్తే దే దాకైత్వం ఇస్తే దై దాకు ఓత్వం ఇస్తే దో దాకు ఓత్వం దీర్ఘం ఇస్తే దో దాకు ఔత్వం ఇస్తే దౌ దాపక్కన సున్న పెడితే దం దాపక్కన రెండు సున్నాలు పెడితే దహ దీర్ఘమిస్తేను నాకు రుత్వం దీర్ఘం ఇస్తేండ్రు నాకు ఎత్వం ఇస్తేనే నాకు ఎత్వం దీర్ఘం ఇస్తేనే నాకు ఐత్వం ఇస్తే నై నాకు ఓత్వం ఇస్తేను నాకు ఓత్వం దీర్ఘం ఇస్తేను నాకు ఔత్వం ఇస్తే నౌ నా పక్కన సున్న పెడితే నం నా పక్కన రెండు సున్నాలు పెడితే నహ పిల్లలు అన్నీ ఇలాగ చదవటం రాయటం మీరు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాకు ఏకం దీర్ఘం ఇస్తే చే చాకు కొమ్ము దీర్ఘం ఇస్తే చూ కాకు రుత్వం ఇస్తే క్రూ తాకు ఏకం ఇస్తే టే డాకు ఔత్వం ఇస్తే డౌ తాకు దీర్ఘం ఇస్తే తా దాకు కొమ్మిస్తే దు నాకు పొడి ఇస్తే ని అలా ఏ అక్షరమైనా మీరు గుర్తించి చదవగలిగితే దీని ద్వారా మీరు పదాలు నేర్చుకోవటం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో కాగునితం గాగునితం చాగునితం జాగునితం తాగునితం డాగునితం తాగునితం దాగునితం నాగునితం ఇది చక్కగా రఫ్ నోట్బుక్లో రాసి చదవాలి. అక్షరాల మధ్య మధ్యలో మీరు గుణిత గుర్తులు యాడ్ చేసుకొని చదవగలిగితే తెలుగు ఈజీగా రాయటానికి చదవటానికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు కలిపి చదవండి. కాకు దీర్ఘం ఇస్తే కాకు గుడిస్తే కి కాకి కాకి. ఫర్ ఎగ్జాంపుల్ చేయండి. గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గూ డాకు కొమ్ము ఇస్తే డు గూడు. అర్థమవుతుందా? అలా పదాన్ని మీరు చదవటానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.